Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి ఇప్పుడైనా కూడా ఇంకా మీరు తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. ఉదయం నుంచి మీరు మీ ఆరోగ్య రీత్యా తొందరగా మీరు తిరిగి ప్రయాణమై వెళ్ళండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దండి. పోలీస్ అధికారులు కానీ లేకపోతే మిగతా జిల్లాలో ఉన్న జిల్లా యంత్రాంగాన్ని కానీ ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి మీరు తిరిగి వెళ్ళండి. మీ గురించి అందరికీ తెలుసు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కాదని మీకు ఒక శాతం కూడా మద్దతిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రజలు చేయరని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అప్రజాస్వామికంగా మా వారినందరిని కూడా పార్టీలో చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేశారు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేనిది కూడా ఆలోచన చేయాల. అదేవిధంగా ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అతి దారుణంగా అవమానించారో రన్వే మీద కూర్చోబెట్టి విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఒక మంచి కార్యానికి ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగడానికి కొవ్వొత్తులు ర్యాలీ చేసి అక్కడ మద్దతు స్వీకరించడానికి వెళ్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. ఈరోజు మీరు ఏది లేకపోయినా కూడా ఎన్నికల నియమావళిని అతిక్రమించి కోవిడ్ నిబంధనలు అతిక్రమించి అన్ని కూడా అతిక్రమించి నేను రావాలా నేను ధర్నా చేయాలంటే ఎవరు కూడా సిద్ధంగా లేరు. ప్రభుత్వం న్యాయపరంగా ఏం చేయాలో అది చేసింది. ఎప్పటికైనా అది గుర్తించి నువ్వు చేసిన తప్పిదాన్ని నువ్వు ఆలోచన చేసుకొని తిరిగి వెళ్ళిపో అని చెప్పి నేను చంద్రబాబును కోరుతా ఉన్నాను. అది చక్రవర్తి నాకు తెలియదు కానీ వడ్డీ లేదు, చక్రవడ్డీ లేదు. చంద్రబాబు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చేది కూడా లేదు. ఆయన ఏ రోజైనా ఆయన 2014 ఎన్నికల ముందు చెప్పిన ఎన్నికల హామీలు దాదాపు 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టో ఏదైనా పూర్తి స్థాయిలో అమలు చేశాడా అని అడుగుతున్నాడు. ఏది కూడా అమలు చేయలేదు. ప్రజలందరినీ మభ్యపెట్టాడు. ఆ మేనిఫెస్టోనే కనపడకుండా వెబ్సైట్ నుంచి తీసేశాడు. మరి అలాంటి వ్యక్తి చక్రవడ్డీ చెల్లించేదేంది, వడ్డీ చెల్లించేదేంది, నాకు విడ్డూరంగా ఉంది. ఈ జిల్లాలో నీకు రాజకీయంగా నూకలు చెల్లిపోయినాయి. నువ్వు ఎక్కడ నిలిచినా గెలవలేవు. ఆ ప్రయత్నం మానుకో. ఏదో ఒక జిల్లాలో నువ్వు నీకు కావాల్సిన జిల్లాలో ఏదో చోట పోటీ చేయాలనుకుంటే పోటీ చేయి. అక్కడ కూడా గెలిచే పరిస్థితి ప్రజలు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యము కూడా ప్రభుత్వాన్ని నడిపించే దీంట్లో అన్ని శాఖలను ఒక రివ్యూ పెట్టుకొని ప్రతిసారి కూడా అన్నీ కూడా ఏం జరుగుతాయి ఏం జరగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చాలని చెప్పి ఇవన్నీ చెప్పడం చాలా దారుణం. ఎందుకు బయట రావడం లేదు? వస్తూనే ఉన్నాడు. ప్రతిసారి కూడా అవసరమైనప్పుడు అవసరం కాక లేకపోయినా కూడా ప్రతిరోజు కూడా ఆయన ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా ప్రజలకు అందించే ప్రయత్నంలో ప్రతిరోజు కూడా ఆయన మీటర్ నొక్కి దాదాపు ఇప్పుడు దాకా 90,000 కోట్లు ఇచ్చాడంటే నీకు అవన్నీ గుర్తురావా? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి ఇంకేమి లేక ఈ విధంగా మాట్లాడతావా అని అడుగుతున్నాను. ఒకరోజేమో నిద్ర పెట్టుకున్నాడు. నేను ముందే చెప్పాను, మీడియాలోనే చెప్పాను, అయ్యా నేను ఎస్సీసీ గురించి మాట్లాడకూడదనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకరోజు ముందే చెప్పాను నేను ఎన్నికల కమిషన్ బాగా పనిచేస్తా ఉన్నా కూడా ఏదో ఒక నెపం పెట్టి ఆయన సమయం అయిపోయిన తర్వాత 31 మార్చి తర్వాత ఆయన గురించి ఆలోచన చేయడు మర్చిపోతాడు, మర్చిపోయినట్లు యాక్షన్ చేస్తాడు. కనీసం ఆయన ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పి ముందే చెప్పాను, మీడియాలోనే చెప్పాను. అదే చేస్తాడు చంద్రబాబు నాయుడు తప్ప వాడుకొని వదిలేసే తత్వం చంద్రబాబు నాయుడిది. ఎవరైనా ఆయనకు మద్దతు ఇస్తే వాళ్ళకు అండగా నిలిచే తత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.